కవిత అరెస్ట్ మీద మీరు ఈరోజు మోడీ ఈడీని సిబిఐని జేబు సంస్థలాగా పెట్టుకొని ఈరోజు మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఈరోజు మోడీ వచ్చిన వెహికల్ని మనం చెప్పుకోవచ్చు ఈరోజు మోడీ హైదరాబాద్లో అడుపెట్టిండు ఈడీ ఈరోజు మన హైదరాబాద్లో అడుగుపెట్టింది అంటే దీన్ని బట్టి జనాలు కూడా అర్థం కావచ్చు మోడీ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఉన్న అగ్ర నాయకులను ఆ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నాయకులను వచ్చే తరాలకు కానీ లేకపోతే బీజేపీ లాంటి ఒక అవినీతి పార్టీని బీజేపీ లాంటి అవినీతి పార్టీని పార్టీకి వ్యతిరేకంగా పోరాడే పోరాడే వ్యక్తులలో కవిత ఒక్కొక్కరు ఆ రోజు ఢిల్లీ జంతర్ మంత్రుల మంత్రలో మహిళల కోసం కొట్లాడింది మహిళల కోసం పోరాడింది ఈరోజు తెలంగాణ జాగృతిని భారతదేశం మొత్తం ప్రపంచ దేశాన్ని మొత్తం తీసుకుపోయి ప్రపంచ దేశంలో మన తెలంగాణ సంస్కృతిని పెట్టింది అంటే ఒక నాయకురాలు అగ్రిగా అగ్రిగామిగా ఎదుగుతుంది నాయకురాలకు జనబలం అనేది పెరుగుతుంది అలాగే బీజేపీని అంటే ఆ నాయకురాలను ఒకవేళ కేవలం ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అని చెప్పేసి ఎమ్మెల్సీ లేకపోతే డాక్టర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో ఇంకా కేసు అనే బెంచ్ మీద ఉంది మళ్ళీ ఈడీ వాళ్ళు వచ్చి కనీసం సర్చ్ వారెంట్ అనేది ఇవ్వకుండా లోపలికి వచ్చి అది వచ్చి బీజేపీ బీ లాగా వివరించారు ఈరోజు మోడీకి ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు బీజేపీ పార్టీలో లేకపోతే బీజేపీలో అవినీతి మంత్రులు అవినీతి నాయకులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అవినీతి చేసి పక్క దేశాలకు పోయి పక్క దేశాల్లో తరలిచుకునే పరిస్థితి వచ్చింది ఆ నాయకులను ఈరోజు మోడీ గారికి కానీ బీజేపీ కానీ బీజేపీకి కానీ లేకపోతే బీజేపీ నాయకత్వం కానీ దమ్ముంటే ఈరోజు పక్క దేశంలో ఉన్న ఉన్నటువంటి నాయకులను ఉన్నటువంటి మన అక్రమ ఆస్తులు సంపాదించినటువంటి ఇక్కడ బ్యాంకులను కొల్లగొట్టిన వ్యక్తులను అరెస్ట్ చేయండి మీకు దమ్ముంటే ఈరోజు ఒక నాయకురాలు ఎదుగు ఎదుగుతుంటే మీరు చూడలేకపోతున్నారు ఈరోజు పార్లమెంట్ కేవలం పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగానే కేవలం మన తెలంగాణలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని సందర్భంగానే ఈరోజు కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఏదో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు కానీ రాబోయే రోజుల్లో బీజేపీ కాంగ్రెస్ని కాంగ్రెస్ ఇదే టిఆర్ఎస్ పార్టీ నాయకులు తరిమి తరిమి కొడతారని విధంగా హెచ్చరిస్తున్నా సో ఇప్పుడు మనం చూసుకున్నా కూడా నరేంద్ర మోడీ ఏమని వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటే మాత్రము అసలు చెప్పాలి అని అంటే ఎలా అంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలుసు లిక్కర్ స్కామ్ అనేది ఏంటి లిక్కర్ రాని కవిత అని కూడా చాలా మంది అంటే దానిపైన మీరు ఈరోజు మోడీ గారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేడు ఎందుకంటే ఒక మహిళలను పట్టుకొని భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు నా అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళు నా అమ్మ లాంటి వాళ్ళు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు నువ్వే మాట్లాడుతావు ఈరోజు ఒక మహిళ ఈరోజు ఒక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు భారత జాగృతి అధ్యక్షురాలు అంటే ఒక మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు ఎవరు ఈరోజు అవినీతి చేసింది అవినీతి చేసింది మీరు మీరు నరేంద్ర మోడీ ఈరోజు బీజేపీ నాయకత్వంలో భారతదేశం మొత్తం అవినీతి అవినీతి అవినీతిగా పేరుకపోయింది ఈరోజు భారతదేశం దేశంలో అవినీతికి పాల్పడి పక్క దేశంలో పోయి తలదలుచుకునే పరిస్థితి మీరు ఇచ్చారు ఈరోజు మోడీ ఫ్యామిలీ నుండి అమిత్ షా ఫ్యామిలీ నుండి ఎందరో బీజేపీ మినిస్టర్లు కానీ బీజేపీ నాయకులు కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నారు ఎందుకు ఈరోజు సోనియా గాంధీ కూడా ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతుంది ఈరోజు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా మీకు ఎందుకు అందు భయం ఈరోజు కాంగ్రెస్ నాయకులను ఎందుకు మీరు ముట్టుకునే ముట్టుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు ఓటుకు నోటు దొంగ అనేటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు దొంగ ఈ రాష్ట్ర గుంపుమేస్త్రి అయినటువంటి ఆ గుంపుమేసరి మీద విచారణ మీరు ఎందుకు జరిపించలేకపోతున్నారు ఎందుకు మీరు రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు ఈరోజు కేవలం భారతదేశంలో భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ కేసీఆర్ లాంటి నాయకుడిని కేసీఆర్ లాంటి నాయకుని ఆనవాళ్ళు లేకుండా చూద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు నేషనల్ పార్టీస్ అనేటివి ఒకటైపోయినాయి ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ మరియు మన బీజేపీ ఇలాంటి నేషనల్ పార్టీస్ అనేటివి ఒకటి పోయినాయి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అనేవి ఉండదు అనే విధంగా ఉన్నారు కానీ ఈరోజు మీరు నేషనల్ పార్టీస్ ఎందరు ఒకటైనా సరే కానీ ప్రాంతీయ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం గురించి ఆలోచించేది కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే ఈరోజు భారతదేశంలో ఎందరో అవినీ అవినీతి నాయకులు ఉన్నారు ఈరోజు మోడీ సొంత రాష్ట్రం అయినటువంటి గుజ గుజరాత్ రాష్ట్రంలోనే అడుగడుగున అడుగుండే అవినీతే ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో మోడీ సన్నిహితులు కానీ మోడీకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ ఈరోజు అవినీతి వాళ్ళ ఈరోజు అం అంబానీ మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యావు ఈరోజు ఆదాని మీద ఎందుకు ఎంక్వైర్ అయ్యో వాళ్ళ బిజినెస్ల మీద ఎందుకు ఎందుకు ఎంక్వైరీ అయ్యని నేను అడుగుతున్నా ఈరోజు అంబానీ ఆదాని ఈరోజు మోడీని ఈరోజు బీజేపీని ఈరోజు బీజేపీ పార్టీని కానీ శాసిస్తున్నది ఈరోజు అంబానీ ఆదాని లాంటి వ్యక్తులే ఈరోజు అంబానీ మీకు దమ్ముంటే నిజంగా మీరు ఈడీ లాంటి వ్యవస్థలు ఈరోజు ఇండిపెండెంట్ అయి అయి ఉంటే నిజంగా మీరు ఈరోజు భారతదేశంలో ఒక ప్రధానమంత్రి అయితే అంబానీ మీద ఎంక్వైరీ వేయి లేకుంటే ఆధార్ మీద ఎంక్వైరీ వేయి లేదా అమిత్ షా మీద ఎంక్వైరీ అయ్యి ఈరోజు ఎన్ని అక్రమ కేసులలో ఉన్నారు అమిత్ షా అనే వ్యక్తి ఎందుకు మీరు కావాలని ఒక నాయకురాల్ని జనబలం ప్రజాబలం మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు కూతురు అనే కేవలం ఈరోజు మా నాయకురాలు కవిత గారిని ఈరోజు మీరు అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఎన్ని పిట్ మీ పిట్ట బెదిరింపులకు మీ మీ పిట్ట బెదిరింపులకు ఇలాంటి బెదిరింపులకు మీరు ఎన్ని ఈడీ సిబిఐ ఎన్ని ఎన్ని సంస్థలు వచ్చినా ఎన్ని మీ జేబు సంస్థలు వచ్చినా సరే కానీ మీ మీకు భయపడే వ్యక్తులు ఈడో తెలంగాణ రాష్ట్రంలో లేరు ఎందుకంటే సీజర్ డాటర్ ఆఫ్ ఫైటర్ ఎన్నో ఉద్యమాలు చేసింది తెలంగాణ ఉద్యమంలో కూడా ఉంది అలాంటి నాయకురాలని మీరు అరెస్ట్ చేయడం చాలా సిగ్గుజేడు మీ పిట్ట బెదిరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు మిస్టర్ నరేంద్ర మోడీ చూసుకుందాం పార్లమెంట్ ఎలక్షన్స్లోనే మీ సత్తా ఏందో ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల సత్తా ఏందో త్వరలో తెలిసిపోతుంది ఓకే ఇది ఇలా ఉండగా తర్వాత ఇంకా ఏమంటున్నారు మీ మీద అంటే బీఆర్ఎస్ పార్టీ మీద అని అంటే మేము ఎన్నో లక్షల కోట్లు మరి కేటాయించాము ఇక్కడ బడ్జెట్కి కానీ ఇప్పటిదాకా ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు ప్రజలందరినీ ఒక నిరంకశలో పడేశారని చెప్పి చెప్తున్నాను దానికి తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉందా లేదా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంటు అభివృద్ధి అభివృద్ధి అనేది ఉందా లేదా ఒకసారి నువ్వు రా ఈరోజు నువ్వు హైదరాబాద్ రాష్ట్రానికి వస్తున్నావు అంటే నీకు ఎంత ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది ఎంత నీకు హైవే రోడ్స్ ఉంటున్నాయి ఎంతలా నువ్వు ఎంత సెక్యూరిటీతో పోతున్నావు ఈరోజు రాష్ట్రం అభివృద్ధి ఎందు అంటే నువ్వే చూసి మురిసిపోతున్నావు మీ నాయకులందరూ మురిసిపోతున్నారు మీ నాయకులందరూ స్నాపులు తీసుకుంటున్నారు మీ నాయకులందరూ స్టేట్లో పెట్టుకుంటున్నారు ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో జరిగినట్టు మీరు శంకుస్థాపన చేసినట్టు పెట్టుకున్నారు ఎంతవరకు సిగ్గు సిగ్గుచేటు నీకు కనబడతలేదా అవసరమైతే నువ్వు ఏరోప్లేన్గా మా కేసీఆర్ గారు లేదా మా బీఆర్ఎస్ పార్టీ తరపున నీకు సపరేట్ జట్టు అరేంజ్ చేస్తూ మీరు మీరు పైన మొత్తం అభివృద్ధిని చూడండి వచ్చి మీరు ఎలా అంటారు మోడీ గారు ఇది చాలా సిగ్గుమాలిన పని కాకుండే మీరు రాష్ట్రానికి వస్తే మీరు రాష్ట్రానికి వస్తే మీకు ఎంత మంచిగా సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో ఈరోజు మొత్తం భారతదేశం మొత్తంలో రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ అనేది ఉన్నాయంటే అది కేవలం ఈరోజు మన హైదరాబాదే మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు మీరు హిందూ ముస్లిం గొడవలు కేవలం మీకు కావాల్సింది హిందూ ముస్లిం ఓడోలు గొడవలు ఈరోజు మీరు అసీరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులను మీ జేబుల దగ్గర పెట్టుకొని ఈరోజు రాజకీయం నడిపిస్తున్నారు కానీ ఒకటే చెప్తున్నాం అభివృద్ధి జరిగిందా జరగలే అనే ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్లు చెప్తారు ఇంకోటి అభివృద్ధి అనేది జరిగింది ఎందుకు జరగలే ఈరోజు జనాలు కేవలం ఒక అబద్ధపు ప్రచారాలు ఒక గుంపుమేస్త్రి లాంటి బీజేపీ లాంటి అబద్ధపు ప్రచార వల్లనే ప్రచారాల వల్లనే ఈరోజు అధికారం అనేది కోల్పోవడం జరిగింది కానీ జనాలకు తెలుసు కదా ఎవరు అభివృద్ధి చేసిళ్ళు ఎవరు మెట్రో రైలు అనేది ఎవరి ఆయాంలో వచ్చింది కాలుష్యం ప్రాజెక్ట్ అనేది ఎవరు ఎవరి ఆయంలో నిర్మా నిర్మించబడ్డేది కాలుష్యం రిజర్వాయర్లు ఎవరి ఆయాంలో నింప స్టోరీ అయినా కావడం జరిగింది అనేది జనాలకు తెలుసు అభివృద్ధి గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు